అధ్యక్ష ధన్యవాదాలు మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసి మాట్లాడుతున్నాను అధ్యక్ష చాలా సంతోషం మరి ఈ మత్స్యకారులైన గంగాపుత్రులు చాలా పేదవాళ్ళం మేము గతంలో మేము ఒక వంద గజాల జాగా తీసుకొని హాల్ గంగాపుత్ర సంఘం కట్టుకు కట్టుకుందామడానికి ఉండడానికి చెప్పులగా తిరిగినా కానీ మాకు వంద గజాల జాగ్రత్త దొరకలేదు మరి ఈనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి మరి గంగపుత్రులకు మూడు ఎకరాలు మూడు కోట్లు రూపాయలు ఇచ్చినందుకు పూర్తి యావత్ తెలంగాణ ప్రాంతం గంగపుత్రులు మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసిన సంగతి తెలియజేస్తున్నాయి అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష నేను చెప్పేది ఏంటంటే మరి గతంలో మనకు అసలుకు ఎక్కడ చూసినా కానీ ఎండ ఎండాకాలం ఉంటే రెండు కేవలము ఎండాకాలం కూడా రెండు నెలలు చేపలు పట్టుకునే అవకాశం ఉంటుండే ఈనాడు సంవత్సరంలో ఉన్న త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది మరి కాళేశ్వరం కానీ ప్లస్ అదే కాకుండా కల్లోకుర్తి ఎత్తిపోతుల వల్ల మరి పెద్ద పెద్ద బ్యారేజీలు కెనాల్స్ వచ్చినందుకు విపరీతమైన చేపల సంపద పెరిగింది అధ్యక్ష చేపల సంపద పెరిగినా కానీ మరి మనకున్న ముప్పై మూడు జిల్లాల్లో ఎక్కడ చూసినా కానీ సరైన మార్కెట్ సౌకర్యం లేక చాలా పెద్ద ఎత్తున మరి మన స్టేట్ నుండి మరి ఇతర స్టేట్లకు ఎక్స్పోర్ట్ అవుతున్నది వేరే దేవుడు రాష్ట్రంలోని చేపలు మన దగ్గరకు వచ్చి అమ్మకానికి వస్తున్నాయి దీన్ని దృష్టి పెట్టుకుని తప్పనిసరిగా మరి ప్రతి జిల్లాలో కూడా హోల్సేల్ మార్కెట్లు డెవలప్ చేసినట్టయితే మరి మత్స్యకారులకు వాళ్ళ తెచ్చిన సంపద అమ్ముకోవడానికి అవకాశాలు ఉంటాయి మరి దానివల్ల మత్స్యకారుల బాగా పెరిగే అవకాశం ఉన్న సంగతి తెలియజేస్తుంది దక్ష అదే కాకుండా దక్ష ఈనాడు మరి గతంలో మనకు ఈ మధ్యలో వలలు తెప్పలు అవన్నీ ఇస్తున్నారు అదే కాకుండా ఇంకా చాలా మట్టుకు సోదరులకు ఒక ఉన్న ఊర్లలో కొన్ని చోట్ల వాళ్ళకు హాల్సు ప్లేసింగ్ కొట్టి వాళ్ళకు కూడా హౌసింగ్ సరుకు సౌకర్యం ఏర్పాటు చేయాలి అదే కాకుండా ఏ విధంగా విధంగానైతే రైతు బంధు భూమి ఇస్తున్నారు మరి మత్స్యకారులు కూడా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటిన తర్వాత వాళ్ళు వేటకు వెళ్ళలేకపోతున్నారు నీళ్ళలో నడవలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు చాలా డీల్ పడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఫిఫ్టీ ఇయర్స్ దాటగా ఫిఫ్టీ ఇయర్స్ రాగానే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే సౌకర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నారు అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఈనాడు కాళేశ్వరం వచ్చిన తర్వాత వచ్చిన కెనాల్స్ తోటి రకరకాల చేపలు వస్తున్నాయి దాన్ని పట్టుకొని మత్స్యకారుల జీవితాలు బాగుపడుతున్నాయి ఇప్పుడు ఈ మన సంపద బాగా పెరిగింది కానీ ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు మనకి ఎక్కడనైతే తెలంగాణ రాష్ట్రంలో చేప పిల్లల కే ఉత్పత్తి కేంద్రాలు ఎక్కర్లేవు దాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉన్నది అవి లేకుండా అన్నీ మనం ఆంధ్రకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం కాబట్టి అక్కడక్కడ ఉన్న కేంద్రాలు కూడా సరిగా పనిచేయడం లేదు కాబట్టి ఈ వీటిని తెలంగాణ రాష్ట్రంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను చే రొయ్యల ఉత్పత్తి కేంద్రాలను పెంచాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అదే కాకుండా మార్కెట్ సౌకర్యం ప్రాపర్లేదు అధ్యక్ష తెలియజేస్తూ ఈ చేప వీటిని మాత్రము మార్కెట్ను మాత్రం పెద్ద ఎత్తున పెంచే ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మరి నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేస్తున్నాను అధ్యక్ష నమస్కారం కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు